లెక్క పెట్టాలా వేసేయండి చెప్తాను. చాలా ఎక్కువ అమ్మా, మీరు ఊరుకోండి. వేయండి అన్నయ్య, త్వరగా వేయద్దామా? ఏంటి చిత్ర కార్తీక్, ఇదిగో తీసుకురా. ఇవ్వండి. మొత్తానికి ఇచ్చారు. రెండు లోపలికి వెళ్దాం. మూసుకుని లోపలికి రండి. ఇలారా, నీ కాలు ఒకసారి చూసుకో. ఎందుకు చూసుకో? అయ్యయ్యో, నా గొలుసు ఇక్కడ పడిపోయిందక్క. అమ్మాయి అంటే బాధ్యత అక్కర్లేదా? ఇలాగే చిన్నపిల్లలా కేర్లెస్ గా ఉంటావా? ఎవరైనా వయసు అయిన వాళ్ళు చూసి ఏంటి ఈ అమ్మాయి కుంటుకుంటూ నడుస్తుంది అని అపశకనంగా ఏమైనా చెప్పారంటే దానివల్ల ఎవరికి అవమానం? సారీ అక్క, నేను గమనించలేదు. ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదే. ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వు వచ్చేటప్పుడే నేను చూశాను. సరే, అందరి ముందు ఎందుకు చెప్పడమా అని నిన్ను పక్కకు పిలిచాను. నువ్వే పెట్టుకుంటావా లేక నన్ను పెట్టమంటావా? అక్క ప్లీజ్, అక్క మీరే పెట్టండి ప్లీజ్. ఇలా కూర్చుంటానక్క. ఈ పిల్ల అమెరికాలో చదువుకొచ్చిన పిల్ల అంటున్నావు? ఎంత పద్ధతిగా లక్షణంగా మాట్లాడుతుందో చూడు. తన సొంత చెల్లెల్ని ఖండిస్తున్నట్టు ఎంత చక్కగా బుద్ధి చెప్తుందో కదా. నాకు అది ఆశ్చర్యంగా ఉందక్క. తను ఏ ఇంటి కోడలైనా ఆ ఇల్లు చాలా బాగుంటుంది. జాగ్రత్తగా చూసుకో. థాంక్స్ అక్క, ఉంటాను. ఆగమ్మా. ఏంటంటీ చెప్పండి. ఈ సుగుణాలన్నీ నీకెవరమ్మా నేర్పించింది? ప్రతి పని ఇంత పద్ధతిగా ఎలా చేస్తున్నావమ్మా? దానికి కారణం మా పెద్దమ్మే. చాలా చక్కగా మాట్లాడుతున్నావు తల్లి. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. నీ మెట్టినిల్లు చాలా అదృష్టం చేసుకుని ఉంటుంది. ఆంటీ, నిజానికి మీనాక్షి అదృష్టవంతురాలు. మీలాంటి ఒక ఉమ్మడి కుటుంబంలోకి రాబోతుంది. సంతోషంగా, ఆనందంగా, సేఫ్ గా, ఏ ప్రాబ్లం లేకుండా ఉండబోతోంది. ఆహా, అమెరికాలో చదివిన అమ్మాయికి ఉమ్మడి కుటుంబం గురించి తెలుసా? ఆంటీ, మాది కూడా ఉమ్మడి కుటుంబమే. పెదనాన్న కుటుంబం, మా కుటుంబం, అన్నయ్య కుటుంబం, అందరం ఒకటిగా జాయింట్ ఫ్యామిలీలానే ఉంటున్నాం. ఇప్పుడు నేను కాలు పెట్టిన ఇంట్లో కూడా 4 కుటుంబాలు అందరూ కలిసి ఒకే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీగానే ఉంటున్నారు. మరి నేను జాయింట్ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదా? ఏదేమైనా చక్కగా మాట్లాడుతున్నావమ్మా. నువ్వు చల్లగా ఉండాలి, బంగారు తల్లి. థాంక్స్ ఆంటీ. సరే, చాలా మంచి పిల్ల కదా.